అందరికీ నమస్కారం. మాజీ డీజీపీ సంస్కృత శాస్త్ర పండితులు డాక్టర్ కరణం అరవిందరావు గారు పురోహితులు అర్చకులు వేద పండితుల కోసం ఒక కరదీపికగా అందించిన పురోహిత ప్రపంచం పుస్తకవాణి ధారావాహిక గత 11 రోజులుగా మీ ముందుంచుతున్నాను. ఇప్పటిదాకా పుస్తక పరిచయం సహా 11 భాగాలను మనం ఈ పుస్తకంలోని విభిన్న అంశాలను పుస్తకవాణి రూపంలో ధారావాహికగా అందించాను. గత నిన్నటి రోజున ఈ పుస్తకంలో 10వ అంశం, మన ధారావాహికలో 11వ భాగమైన విగ్రహారాధన అంశాన్ని మనం ఆస్వాదించాం. ఇప్పుడు పుస్తకంలో 11వ అంశం, మన పురోహిత ప్రపంచం పుస్తకవాణి ధారావాహికలో 12వ భాగం, పూజలు వ్రతాలు అనే అంశాన్ని మనం గమనిద్దాం. పూజలు వ్రతాలు. వేదాల ముఖ్య ఉద్దేశం భగవంతుని స్వరూపాన్ని తెలియజేయడం అయినప్పటికీ మనుషులందరికీ ఈ విషయంపై ఆసక్తి ఉండదు. మనిషి స్వభావం ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలని, ప్రపంచంలో సుఖంగా ఉండాలని ఉంటుంది. మనిషి ఆశల్ని ఆకాంక్షల్ని కాదనడానికి వీలు కాదు. అందువల్ల మనుషుల కోరికల్ని అనుమతిస్తూనే కొంతవరకు సరైన మార్గంలో పెట్టడమే వేదాలు స్మృతులు చేసే పని. సమాజంలో అన్ని రకాల అన్ని స్థాయిల మనుషుల్ని దృష్టిలో ఉంచుకొని వేదాలు మార్గదర్శనం చేశాయి. మనిషి జీవితాన్ని 4 విధాలుగా చూడవచ్చు. విద్యార్థి దశ, వైవాహిక జీవనం, ప్రౌఢ దశ, పదవి విరమణ తర్వాత బద్ధకంగా గడపడం. వైదిక సంస్కృతిలో ఇలాగే 4 దశలుగా విభజించారు. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. చివరిదైన సన్యాసాశ్రమం కేవలం బ్రాహ్మణుడికే విధించారు, మిగతా వర్ణాలకు చెప్పలేదు. ఈ దశలన్నింటిలో ఉదయం నుంచి రాత్రి వరకు మనిషి ఏం చేయాలి అనే విషయాన్ని ఒక జీవితకాలం టైం టేబుల్లాగా నిర్ణయించారు. అలా లేని పక్షంలో మనుషులు ఏ 9 గంటలకో లేవడం, పళ్ళు తోముకోకుండా టిఫిన్ చేయడం లాంటి పనులు చేసే అవకాశం ఉంది. ప్రతి వ్యక్తి బ్రహ్మచర్య దశ నుంచి చేయాల్సిన పని సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి సంధ్యావందనం చేయడం. దీన్ని ఇదివరలోనే తెలుసుకున్నాం. దీన్ని నిత్యకర్మ అనగా తప్పక చేయాల్సిన పని అన్నారు. గృహస్థుడైన వాడికి, వివాహం చేసుకున్న వాడికి మరికొన్ని పనులు నిత్యకర్మలు తప్పక చేయాల్సిన పనులు దేవతల్ని పూజించడం, అంటే దేవయజ్ఞం, పితృదేవతల్ని పూజించడం పితృయజ్ఞం, అతిథికి అన్నం పెట్టడం అతిథి యజ్ఞం, జంతువులకు అన్నం పెట్టడం భూతయజ్ఞం. మన సంస్కృతిని తెలుసుకోవడానికి ఉపనిషత్తులు, మనకు వంశపారంపర్యంగా వచ్చిన వేద భాగాన్ని చదవడం అదే స్వాధ్యాయ యజ్ఞం అనే 5 నిత్యకర్మలు. ఇవి కాక మనిషి పుట్టినప్పుడు చేసే జాతకర్మ, ఉపనయనము, వివాహం మొదలైన సందర్భాల్లో చేసే కర్మలు. వీటి పేరు నైమిత్తిక కర్మలు, అంటే ఏదో ఒక నిమిత్తాన్ని బట్టి చేయాల్సినవి. మనిషికి అనేక కోరికలు ఉంటాయి, వీటినే కామనలు అంటారు. ఈ కామనల్ని తీర్చుకోవడానికి శృతిలో, అంటే వేదాల్లో, స్మృతులలో, పురాణాల్లో కొన్ని యజ్ఞాలు పూజలు అనుమతించబడ్డాయి. వేదాల్లో చెప్పిన వాటిని శ్రౌత కర్మలని, స్మృతుల్లో చెప్పిన వాటిని స్మార్త కర్మలని అంటారు. కోరికలను తీర్చుకోవడానికి చేసే ఈ కర్మల్ని కామ్యకర్మలు అంటారు. వీటిని కొందరు పుణ్యం కోసం, పుణ్యలోకాల కోసం, లేదా లౌకిక ప్రయోజనాల కోసం, కొడుక్కి పెళ్లి కావాలనో, పిల్లకు సీటు కావాలనో, తనకు ప్రమోషన్ రావాలనో ఇత్యాది కోరికలతో చేస్తుంటారు. ఈ కర్మలు పూజలు మొదలైన అన్నింటిలో పలు రకాలైన మంత్రాలని చదువుతుంటారు. వీటి అర్థం చాలామందికి తెలియదు. అర్చకులు చాలా గంభీరంగా వీటిని ఉచ్చరిస్తుంటే మనలో ఏవో వైబ్రేషన్స్ వచ్చాయని
చాలామంది సంతోషపడిపోతుంటారు. ఈ మంత్రాలన్నింటిలో చాలా ఉదాత్తమైన భావాలని, భగవంతుడి తత్వానికి సంబంధించిన విషయాలని మన ఋషులు చాలా తెలివిగా పొందుపరిచారు. ఉదాహరణకు సంధ్యావందనం సమయంలో చెప్పుకునే గాయత్రి మంత్రం, అర్థం తెలియనివాడు గుడ్డిగా ఆచరించినా అంతో ఇంతో ప్రయోజనం పొందుతాడు. అర్థం తెలిసినవాడు తన స్వరూపాన్ని భగవంతుని స్వరూపంగా అనుసంధానం చేసుకోవడం వల్ల మనస్సును పవిత్రం చేసుకుంటాడు. దేవుడి పూజలన్నింటిలో రుద్రం, పురుష సూక్తం మొదలైన వాటిని చెబుతారు. వీటిలో పూర్తిగా వేదాంతపరమైన విషయాలే ఉంటాయి. పూజ చేసుకునేవాడు మాత్రం పుణ్యం పైన ఆసక్తి ఉంటుంది. విషయం తెలిసిన వాడికి ఆ పూజ దేవుణ్ణి గూర్చిన ధ్యానంలాగా తెలుస్తుంటుంది. వ్రతాల ఉద్దేశ్యం మనలో ఉత్తమ సంస్కారాలను, అలవాట్లను కలిగించడం కూడా. చాలా వ్రతాల్లో స్త్రీలను దేవతామూర్తులుగా పూజించే ఆచారం ఉంది. దీనివల్ల స్త్రీని గౌరవించడం అనే సంస్కారం వస్తుంది. సత్యాన్ని మాత్రమే పలకాలి అనే విషయానికై సత్యనారాయణ వ్రతం ఉంది. గురువుల్ని గౌరవించాలి అని చెప్పడానికి గురు పూర్ణిమ ఉంది. మనస్సును నియంత్రించడానికి, అంటే మనస్సును అదుపులో పెట్టుకోవడానికి దేవుడి పేరిట ఏకాదశి మొదలైన ఉపవాసాలు చెప్పబడ్డాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అరుణపారాయణంలో భాగంగా సూర్య నమస్కారాలని చెప్పారు. వీటిలో చాలా నిష్ఠతో 132 మంత్రాలను, 132 సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు ఉన్నారు. మనలో దానగుణం పెంచడానికై అన్ని వ్రతాల్లోనూ ఒక భాగంగా దానం వర్ణించబడింది. ఈ విధంగా వివిధ కర్మల ద్వారా మనిషి మనస్సును పవిత్రం చేస్తూ జీవితాన్ని సుఖవంతం చేయడమే కర్మల యొక్క లక్ష్యం. సంస్కృత పరిచయం ద్వితీయ విభక్తి. ఏమి తింటున్నావు, ఏమి వ్రాస్తున్నావు, ఎవరిని చూస్తున్నావు, ఎవరిని నమస్కరిస్తున్నావు మొదలైన ప్రశ్నలకు ఫలమును తింటున్నాను, పుస్తకమును వ్రాస్తున్నాను, హిమాలయమును చూస్తున్నాను, రాముణ్ణి నమస్కరిస్తున్నాను మొదలైన రీతిలో సమాధానాలు ఉంటాయి. ఫలమును, పుస్తకమును మొదలైన రూపాలను ద్వితీయ విభక్తి రూపాలు అంటారు. అహం పుస్తకం లిఖామి, నేను పుస్తకమును వ్రాస్తున్నాను. సహ ఫలం ఖాదతి, అతడు ఫలమును తింటున్నాడు. గోపాలః రామం నమస్కరోతి, గోపాలుడు రాముడిని నమస్కరిస్తున్నాడు. కృష్ణం నమామి, కృష్ణుని నమస్కరిస్తున్నాను. శివం నమామి, శివుని నమస్కరిస్తున్నాను. గణేశం నమామి, గణేశుని నమస్కరిస్తున్నాను. బాలకం అత్ర ఆహ్వాయ, బాలుని ఇక్కడికి పిలు. రాజా చోరం దండయతి, రాజు చోరుడిని దండిస్తున్నాడు. కృష్ణుడికి నమస్కరిస్తున్నాను, శివుని నమస్కరిస్తున్నాను, బాలకుడిని పిలుస్తున్నాను, చోరుడిని దండిస్తున్నాను మొదలైన వాక్యాలలో కృష్ణుడు, శివుడు, బాలకుడు, చోరుడు అనేవారు ఏమీ చేయడం లేదు. మిగతా ఎవరో చేసిన పని యొక్క ఫలం వీరిపై ఉంది. ఇంకో విధంగా చెప్పాలంటే వారు చేసిన పనికి, అంటే క్రియకు వీరు కర్మ అవుతున్నారు. నమస్కరించడం, పిలవడం, దండించడం మొదలైన పనిచేసిన వారు కర్తలు. అలాంటప్పుడు కృష్ణ, శివ, బాలక మొదలైన పదాల్లో వచ్చే మార్పును ద్వితీయ విభక్తి అని అంటారు. అకారాంత పుంలింగ శబ్దాలు రామ, కృష్ణ, వృక్ష ఏకవచన, ద్వివచన, బహువచన రూపాలు. రామం రాముని, రామౌ ఇద్దరు రాములను, రామాన్ రాములను, వృక్షం వృక్షౌ వృక్షాన్, గోవిందం గోవిందౌ గోవిందాన్. అకారాంత స్త్రీలింగ శబ్దాలు రమా, లతా, సీత, మాల. రమాం రమే రమాః, లతాం లతే లతాః, సీతాం సీతే సీతాః, మాలాం మాలే మాలాః. ఇకారాంత పుంలింగ శబ్దాలు హరిః, మునిః, అగ్నిః, కవిః. హరిం హరి హరీన్, మునిం ముని మునీన్, అగ్నిం అగ్ని అగ్నీన్,
కవిం కవి కవీన్. ఈకారాంత స్త్రీలింగ శబ్దాలు గౌరీ దేవి వాణి నది గౌరీం గౌర్యా గౌర్యౌ గౌరీ దేవీం దేవ్యౌ దేవీ వాణీం వాణ్యౌ వాణీ నదీం నద్యౌ నదీ. ఉకారాంత పుంలింగ శబ్దాలు గురుః శంభుః విష్ణుః బంధుః. గురుం గురు గురూన్ శంభు శంభూన్ శంభుం. విష్ణుం విష్ణు విష్ణూన్. బంధు బంధూన్ బంధుం. ఉకారాంత స్త్రీలింగ శబ్దాలు ధేనుః ధేనుం ధేను ధేనోః. ఊకారాంత స్త్రీలింగ శబ్దం వధూః వధూం వధ్వౌ వధూః. ఋకారాంత పుంలింగ శబ్దాలు కర్త శ్రోత పిత భ్రాత. కర్తారం కర్తారౌ కర్తృన్. శ్రోతారం శ్రోతారౌ శ్రోతృన్. పితరం పితరౌ పితృన్. భ్రాతరం భ్రాతరౌ భ్రాతృన్. ఈ క్రింది శ్లోకాన్ని గమనించండి. శ్లోకం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వందే విష్ణుం అంటే నేను విష్ణువును నమస్కరిస్తున్నాను అనేది పై శ్లోకంలోని వాక్యం. ఈ విష్ణువు ఎలాంటివాడు అనే విషయాన్ని వర్ణిస్తూ కొన్ని పదాలని చెప్పారు. అవన్నీ విష్ణువుకు విశేషణాలు. విష్ణు అనే పదం తప్ప మిగతావన్నీ అకారాంత పుంలింగ శబ్దాలు. వీటిని ఒక పట్టికలో రాద్దాం. శాంతాకారః అంటే ప్రథమ విభక్తి. శాంతాకారం ఇది ద్వితీయ విభక్తి. శాంతమే ఆకారంగా కలవాడిని. భుజగశయనః భుజగశయనం పాముపై శయనించిన వాడిని వాణిని. పద్మనాభః పద్మనాభం పద్మమును బొడ్డునందు గలవాడిని. సురేశః సురేశం దేవతలకు అధిపతి అయిన వాణిని. విశ్వాకారః లేక విశ్వాకారధారః విశ్వాకారం అంటే విశ్వం రూపంలో కలవాణిని. గగనసదృశః గగనసదృశం ఆకాశం వలె వ్యాపించిన వాణిని. మేఘవర్ణః మేఘవర్ణం మేఘవర్ణము రంగు కలవాణిని. శుభాంగః శుభాంగం మంచి అంగములు కలవాణిని. లక్ష్మీకాంతః లక్ష్మీకాంతం లక్ష్మీదేవికి భర్త అయిన వాణిని. కమలనయనః కమలనయనం కమలముల వంటి కన్నులు కలవాణిని. యోగి హృద్యానగమ్యః యోగి హృద్యానగమ్యం యోగుల మనస్సుల్లో ధ్యానం వల్ల తెలియజేయగలిగే వాణిని. విష్ణుః విష్ణుం విష్ణువుని. భవభయహరః భవభయహరం జన్మ అనే భయాన్ని తొలగించే వాణిని. సర్వలోకైకనాథః సర్వలోకైకనాథం అన్ని లోకములకు నాథుని. పై శ్లోకంలో వందే అనే ఒక పదం తప్ప మిగతావన్నీ ద్వితీయ విభక్తిలో ఉన్నాయి. వందే నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. మరొక శ్లోకం రామస్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం శయినేయం యః స్మరేన్నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. మొదటి పంక్తిలో ఉన్న రామ స్కంద వైనతేయ వృకోదర అనే పదాలు అకారాంత పుంలింగ శబ్దాలు. హనుమాన్ పదాన్ని మళ్ళీ తెలుసుకుందాం. ఈ పదాలు వరుసగా రామం స్కందం వైనతేయం వృకోదరంగా మారాయి. చదువు పడుకోవడానికి ముందు రాముడిని స్కందుడిని
కుమారస్వామిని, హనుమంతుడిని, గరుడుని, భీముణ్ణి తలుచుకుంటే చెడుకొలలు రావు అని అర్థం. ఇది పూజలు వ్రతాలు అనేటువంటి అంశంలోని 11వ భాగం. పురోహిత ప్రపంచంలో 11వ భాగం. మన పురోహిత ప్రపంచం పుస్తకవాణి ధారావాహికలో 12వ భాగం. రేపు ఈ పుస్తకంలో 12వ అంశంగా, మన ధారావాహికలో 13వ భాగంగా భగవంతునికి అర్పించే దృష్టిలో పనుల్ని చేయడం అనే అంశాన్ని మనం స్పృశిద్దాం. పురోహిత ప్రపంచం పుస్తకవాణి ధారావాహికను ఆస్వాదిస్తున్న ఆస్తికులందరికీ నమస్సులు తెలియజేస్తూ సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.